మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క అమూల్యమైనటువంటి సంగతులను మనం తెలుసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవ, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయనా, నీ వాక్యము ద్వారా నాయనా మా ఆత్మలకు రక్షణ ఉందని, నీ మాటలు విని మాటల ప్రకారంగా జీవించినప్పుడు మా జీవితానికి ప్రభువా మూలం ఉందని మీరు తెలియపరిచిన రీతిగా ప్రభువా నీ వాక్యాన్ని తండ్రి క్షుణ్ణంగా తెలుసుకోగలిగే శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంన ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి ఈరోజు ఒక అమూల్యమైన సంగతిని మీకు జ్ఞాప్తి చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ అమూల్యమైనటువంటి సంగతి ఏంటంటే, మన పాపాలను మనమే కడుక్కోగలమా అనే ఒక అంశం మీద నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మన పాపాలను మనమే కడుక్కోగలమా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రిలరా, సాధారణంగా మనకు తెలిసినటువంటి ఒక సంగతి ఏంటంటే, మనం ఆడవారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అంట్లు తోముతూ ఉంటారు. వాళ్ళు అంట్లు తోముతున్నప్పుడు ఈ అంట్లు, ఈ గిన్నెలు, పళ్ళెలు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రంగా తోముతారు. వెలుపల లోపల కూడా శుద్ధి చేస్తారు. బయట శుభ్రంగా తలతలా మెరిసిపోయేటట్లుగా తోమి, లోపల మాత్రం భయంకరమైనటువంటి ఎంగిలితో ఉందనుకోండి, అప్పుడు ఈ యొక్క గిన్నెలు కడిగిన ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందా? అలాగే కొన్ని ఇరికైనటువంటి ప్లేసులు ఉంటాయి. ఒక సీసా ఉందనుకోండి, సీసాను కడగాలంటే దానికి సంబంధించినటువంటి ఒక బ్రష్ను బట్టి దానితో శుభ్రం చేస్తాం. మనకి స్పష్టంగా కనబడుతుంది లోపల కానీ గిన్నె తోమకపోతే, లోపల కానీ గిన్నెని శుభ్రం చేయకపోతే మనకు స్పష్టంగా కనబడుతుంది, మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడు ఇదిగో శుభ్రంగా నేను అండు తోమేశాను, శుభ్రంగా నేను గిన్నెని తోమేశానని యజమానుల దగ్గరికి వచ్చి చూపించారనుకోండి, చూపించిన వెంటనే ఎమ్మటిన యజమానురాలు బయట అయితే తోమో కానీ లోపల తోమావా అని అడుగుతుంది. ఇది వాస్తవం కాదా చెప్పండి? బయట అయితే చాలా తలతల మెరిసిపోతుంది, బయట అయితే చాలా చక్కగా ఉంది, కానీ లోపల విషయం ఏంటి, లోపల విషయం ఏంటి అన్నారనుకోండి, లోపల మేము తోమలేమండి అని మాత్రం అనలేరు. ఎందుకంటే లోపల మనం తోమగలము కనుక ఆ గిన్నెలు మన దగ్గరికి ఇచ్చారు. అది లోపల తోమలేని పరిస్థితి అయితే ఆ గిన్నెలు మనకి ఇస్తారా? ఇవ్వలేరు. అంటే పళ్ళాలను కావచ్చు, గిన్నెలను కావచ్చు, బయట లోపల కూడా శుభ్రం చేసేటువంటి అవకాశం ఉంది కనుక మనం శుభ్రం చేసుకోగలం. అయితే మానవ దేహములో ఒక అమూల్యమైనది ఉంది, అది హృదయం. హృదయములోనిది ఎవరికి వారు శుభ్రం చేసేసుకోగలం? బయట శుభ్రంగా ఉంటాం, బయట చాలా చక్కగా ఉంటాం. ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు ఎలాగొస్తాం మనం? మురికి గుడ్డలతో రాము, మురికి మురికిగా రాము, అవునా? చాలా చక్కగా అందంగా తయారయ్యి శుభ్రంగా మన శరీరాన్ని నీట్గా ఉంచుకుని పై పై రూపాన్ని అంతా అలంకరించుకుని మనం వస్తాం. లేదు అసభ్యంగా చిరిగిపోయిన గుడ్డలతో భయంకరంగా జుట్టు దూకోకుండా చిరాకు చిరాకుగా ఉండి మనం వచ్చామనుకోండి చర్చిలోకి, అప్పుడు మనం ఇక్కడున్న మనుషులు మనల్ని చూసి ఏమనుకుంటారు? మనల్ని చూసి చాలా బాధాకరంగా అనుకుంటారు, మనకు సిగ్గు కలుగుతుంది. అంతేనా? అసభ్యంగా వచ్చామనుకోండి మనకి ఎలాగుంటుంది? చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాం, అవునా? ప్రియమైన వాళ్ళరా, మానవులు పై రూపాన్ని చూస్తాడు, పరలోకమందున్న తండ్రి అంతరంగాన్ని చూస్తాడు. ఆ విషయం మనకు తెలుసు, అవునా?
అంతరంగాన్ని చూస్తాడు గనక ఈ అంతరంగ శుద్ధి అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒకరిని హెచ్చరిస్తూ వారితో మాట్లాడుతున్న ఒక సందర్భాన్ని మీకు వినిపిస్తాను చూడండి. మత్తయి రాసు సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. మత్తయి రాసు సువార్త 23వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం మనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషం 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 వేషం. మన చర్చికి డైరెక్ట్గా చెప్పాలంటే వేషం వేసుకుని వస్తాం, అర్థమైందా? ఇది పై పై అలంకారం ఏంటి, పై శుభ్రత ఏంటి చెప్పండి. పైన వేషం, లోపల చాలా భయంకరమైన మనస్తత్వం, రైట్? ఈ విషయంలో మాట్లాడుతూ వేషధారులైన శాస్త్రులారా, పరిశైలారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియములతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయుడ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయవలెను. వాటి లోపల శుద్ధి చేయవలెను. ఇప్పుడు గిన్నె తోముతున్నప్పుడు మీకు బాగా అలవాటు ఉంది కదా, గిన్నెలు తోముతున్నప్పుడు అలవాటు ఉందా లేదా? ఎందుకుండదు, ఆడవాళ్ళ పాపం గిన్నెలే తోముతా ఉంటారు, రైట్? ఇప్పుడు గిన్నె తోముతున్నప్పుడు ముందు లోపల కడుగుతారా బయట కడుగుతారా మీరు చెప్పాలి. లోపల కడిగిన తర్వాత బయట కడుగుతారు, అవునా? బయట కడిగిన తర్వాత లోపల కడుగుతారా? ఎక్కువ శాతం చాలామందికి కుడివాటం ఉంటుంది, ఎడమవాటం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం లోపల కడిగిన తర్వాత బయట కడుగుతారు, లోపల మాత్రం శుభ్రంగా పీచుచ్చుకుని గట్టిగా తోమేస్తూ ఉంటారు, అవునా? బయట మాత్రం అంత అలాగ పట్టించుకోరు, బాగా జిడ్డుంటేనే మాత్రం దాన్ని పట్టించుకుంటారు, రైట్? అయితే వెలుపల లోపల కూడా తోమవలసినటువంటి బాధ్యత ఎవరిది, మనదే, అవునా? మనల్ని వెలుపల మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు, మనం లోపల కూడా శుభ్రంగా ఉండాలి. లోపల ఏది శుభ్రపరచుకోవాలి? హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. హృదయాన్ని శుద్ధిగా ఉంచాలి. హృదయంలో ఎన్ని ఉన్నాయో చూపించమంటారా? యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా హృదయంలో ఎన్ని ఉన్నాయి? ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 2వ వచనం 7వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చూద్దాం. ఆయన శిష్యులలో కొందరు 21వ వచనమ్మా 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమేమి పుడుతున్నాయో, ఏమేమి బయటకు వస్తున్నాయో, ఏవేవి మనుషులలో ఉన్నాయో, మన హృదయాన్ని నిర్మించినటువంటి మన దేవుడు మన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏవేవి వస్తున్నాయో ఒక్కొక్కటి నోట్ చేసుకోండి ఒకసారి. ఏమేమి వస్తున్నాయి అక్కడ? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి దురాలోచనలు, ఈ ఆలోచనలు జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పిన, ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. వీటన్నిటినీ శుభ్రపరచాలా లేదా?
వీటన్నిటిని శుభ్రపరచాలా? చూసారు ఎన్ని ఉన్నాయో మనలో ఉన్న క్వాలిఫికేషన్స్. ఏమండి లోపల నుండి ఎన్ని వస్తున్నాయని చెప్తున్నాడు? దురాలోచనలు, జారత్వము, దొంగతనము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడున్నాయి? ఎక్కడ గూడు కట్టుకున్నాయి? లోపల హృదయం అనేటువంటి దానిలో ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇన్నిటిని కూడా కడిగేది ఎవరు? ఎవరు కడగాలి? వీటన్నిటినీ మనం కడుక్కోగలమా? వీటన్నిటినీ మనం కడుక్కోగలమా? బైబిల్లో మాట ఉంటుందండి, హృదయములో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. దేన్ని బట్టి మాట్లాడుతుంది నోరు? మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వింటున్నారు కదా? రైట్. ఇప్పుడు ఒక సీసాలో ఫుల్గా పాలు నింపేసాం, మూతి వరకు పాలు నింపాం. ఆ సీసాని ఇలా గుంపామనుకోండి, మూతిలో నుంచి ఏమొస్తుంది? ఏమొస్తుంది? పాలే వస్తాయా, మరొకటి ఏదైనా వస్తుందా? చెప్పాలి, పాలే వస్తాయా? ఇది మనకు తెలుసా? తెలుసా? ఏమండి పాలే వస్తాయి. అందులోనే కళ్ళు నింపేసాం, మద్యం మనకు తెలుసు కదా, మత్తునిచ్చే ఒక పానీయం, అందులోనే కళ్ళు నింపేసాం. అప్పుడు సీసాలోంచి బయటికి ఇలా ఉంపము అనుకోండి, ఏమొస్తాయి? ఏమొస్తుంది? కళ్ళే వస్తుంది. బ్రాందీ నింపితే బ్రాందీ వస్తుంది, విస్కీ నింపితే విస్కీ వస్తుంది, ఏది నింపితే అదే బయటికి వస్తుంది. మన హృదయములో ఏముందో అదే మాట రూపంలో బయటకు వస్తుంది. అది ఎంత దాయాలన్నా దాయలేం, దాన్ని ఎంత దాయాలి అనుకున్నా సరే దాయలేము. మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి, కృష్ణాల్లోని నీళ్ళేసామనుకోండి, ఆ నీరు కృష్ణాలు వేరైపోతాయి, వేరియేషన్ వచ్చేస్తుంది దానికి. ఇప్పుడు కృష్ణాలు రాకూడదు, నీరే రావాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ నీరు కృష్ణాలు కలిపి వచ్చేస్తాయి. ఈరోజు హృదయములో ఏదైతే నిండి ఉన్నదో దాన్నే నోరు మాట్లాడుతుంది. ఇది కన్ఫామ్. అర్థమవుతుందా? చెడు మాటలు రాకూడదని ఎంత ప్రయత్నం చేసినా, చెడు మాటలు రాకూడదని ఎంత లోపల దాచేద్దాం అనుకున్న ఏదో క్షణంలో, ఏదో నిమిషంలో చెడు మాటలు ఖచ్చితంగా వచ్చేస్తాయి. అక్కడ ఫుల్ ఫీట్ దగ్గర ఉన్నా సరే, అంటే బైబుల్ బోధిస్తున్నటువంటి సందర్భాల్లోనైనా సరే, బైబుల్ మాట్లాడుతున్న సందర్భాల్లోనైనా సరే, నీ హృదయములో ఏదైతే ఉందో, మానవ హృదయంలో ఏదైతే ఉందో, అది గూడు కట్టుకుని ఉందో, దురాలోచనలు ఏవైతే గూడు కట్టుకున్నాయి ఉన్నాయో, వ్యభిచారపు ఆలోచనలు ఏవైతే గూడు కట్టుకుని ఉన్నాయో, కామ వికారమైనటువంటి మాటలు ఏవైతే గూడు కట్టుకుని ఉన్నాయో, అవన్నీ ఏదో క్షణంలో, ఏదో నిమిషంలో ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతాయి. ఖచ్చితంగా ఎంత దాచేద్దామన్నా సరే, ఎంత దాచేద్దామన్నా సరే, అవి మాత్రం బయటకు వచ్చే తీరుతాయి. వీటిని శుద్ధి ఏ మానవుడు చేసుకోలేడు. వీటిని శుద్ధి చేయాలంటే యోబు గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నారు, జాగ్రత్తగా విందాం. మహాభక్తుడు యోబు మహాశయుడు మాట మాట్లాడతాడు. ఒకసారి మనం జాగ్రత్తగా ఈ యొక్క యోబు గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 14:2 చూద్దాం. యోబు గ్రంథము 14:4 ఒకసారి చూద్దాం. 4 యోబు గ్రంథము 14:4 పాప సహితుడు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇందా చెప్పాను కదా, హృదయములో ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. దీన్ని బట్టి కన్క్లూజన్ చేసేయచ్చు, వాడు పరిపూర్ణమైనటువంటి పాప పురుషుడు. అర్థమవుతుందా? పాప సహితుడు పాపముతో నిండుకున్నవాడు. అర్థమవుతుంది కదా మీకు? మనిషికి పుట్టుకతో పాపం రాదు, జన్మత మనిషి పాపికాడు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము.
పాపం అనేది యుక్త కాలానికి వచ్చిన తర్వాత చేయడం వలన నీకు పాపం అంటుతుంది. పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతాను. ఇది పాపం అని తెలుసు నీకు, కైనా చేస్తున్నావు. ఈ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నావు గనుక మానవుడు దేవుడు యథార్థవంతునుగాను నీతిమంతునుగాను పుట్టిస్తున్నాడు. ఆయన పుట్టించటంలో తప్పు లేదు, మనిషి పాపంతో పుడతలేదు. కానీ హృదయం అనేటువంటి దీనిలో సర్వత్ర పాపాన్ని నింపేసుకున్నాడు, పూర్తిగా పాపాన్ని నింపేసుకున్నాడు. అందులో ఏమాత్రము సందేహమో లేదు. తెలిసిన వయసు వచ్చిన తర్వాత, యుక్త కాలానికి వచ్చిన తర్వాత, మంచి చెట్లు వివేచన శక్తి వచ్చిన తర్వాత, మానవుడు స్వతహాగా తన చేతులతో కావాలని పాపం చేసి ఆ పాపాన్ని తను కడుక్కోలేని స్థితిలో ఉన్నాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవరంటే యోబు గారు. యోబు గారు ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? పాప సహితునిలో నుండి పాపరహితుడు. పాపరహితుడు అంటే పాపము లేనివాడు అని అర్థం. వాడిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన, ఇది ఎలా అమలు చేశారంటే కొంతమంది పుట్టగలిగిన ఎంతో మేలు, అలాగున ఎవడును పుట్ట నేరడు అని చెప్పేశాడు భక్తుడు. ఇది కన్ఫర్మ్. పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంతో మేలు, అలాగనే ఎవడో పుట్ట నేరడు అనేసరికి మన వాళ్ళు ఎలా మలిచారంటే, ఇది పాపాత్ముడికి బిడ్డ పుడుతున్నప్పుడు ఆ బిడ్డ కూడా పాపాత్ముడే అన్నట్లుగా మలిచారు. మీకు ఒక బ్రెయిన్ ఓపెన్ అయ్యేటట్లుగా చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగానండి. యవన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుడి చేతుల్లో బాణముల వంటి వారు అన్నాడు. యవన కాలమున పుట్టిన పిల్లలు అన్నాడు అంటే ఇద్దరు యవనస్తులు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలు బలవంతుడి చేతిలో బాణాలా? దాని అర్థం అది కాదు. యవ్వన దశకు వచ్చేసరికి బాప్టిజం అనే పేరుతో కొత్తగా జన్మించిన దానికోసం ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేనికోసం? బాప్టిజం అనే పేరుతో మన నూతనంగా జన్మించాలి, యవ్వనములో బాప్టిజం తీసుకోవాలి, నూతన జన్మను అనుభవించాలని చెప్పినటువంటి ఇంటెన్షన్ అది. అలాగే ఒక పాప సహితుడులో నుండి, ఒక పాప సహితుడు హృదయములో కల్మషం అంతా నింపేసుకుని, లోపల కల్మషం అంతా ఉంచుకుని, ఇలా కల్మషంతో నిండిపోయినటువంటి వ్యక్తిలో నుంచి పాప సహితుడు రాడు, వాడు పుట్టడు. అలా పుట్టాలి అంటే ఖచ్చితంగానే వాడుకు వాడు పుట్టలేడు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా. కీర్తన గ్రంథము 100వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మనలను మనమే సృజించు కొనలేము అన్నాడా లేదా? మనలను మనమే సృజించుకొనలేము, మన శరీర అవయవాలను మనం నిర్మించుకోలేము. మన శరీర అవయవాలు నిర్మించాలంటే ఎవరు నిర్మించాలి? దేవుడు నిర్మించాలి. ఈరోజు అడగండి, ఎవరినన్నా అడగండి, ఏమా మీ శరీరాన్ని నిర్మించింది ఎవరు, ఈ దేహాన్ని చేసింది ఎవరు అని అడిగారనుకోండి, ఏం చెప్తారు సమాధానం? మన శరీరాన్ని నిర్మించింది ఎవరని అడిగితే ఎవరు ఏం చెప్తారు సమాధానం? వెంటనే చెప్తారు దేవుడు అంటారా అనరా? మన కాళ్ళు చేతులు ముక్కు నోరు కళ్ళు అవయవాలన్నీ నిర్మించింది ఎవరు అన్నారనుకోండి, వెంటనే చెప్తారు ఏమని? దేవుడు అంటారా? దేవుడు కాదండి అన్నారనుకో, అయితే నిర్మించింది ఎవరో చెప్పు. ఏమంటే మన శరీరాన్ని మనం ఎలాగైతే నిర్మించుకోలేమో, మన పాపాలను కూడా మనము కడుక్కోలేము. అర్థమవుతుందా? మన పాపాలను కూడా మనము కడుక్కోలేము, మన శరీర నిర్మాణం మనం చేసుకోలేము, అలాగే మన హృదయములో ఉన్న కల్మషాన్ని మనం కడుక్కోలేము. అలా కడగాలి అంటే ఒక సత్పురుషుడు కావాలి.
ఒక మహోన్నతమైన వ్యక్తి కావాలి. పూర్వం ఒక మనిషి పాపం చేస్తే దేవుడు ఒక ఆచారాన్ని అలవాటు చేశారు. ఈ ఆచారం వెనకాతల ఒక దైవ సత్యం ఉంది. అది నాటి ఇజ్రాయేలీలు పరిశీలించలేకపోయారు. ఒక మనిషి పాపం చేశాడు, పాపం చేస్తే మేకనో లేకపోతే గొర్రెనో దేన్నో తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వాడు ఏం చేయాలంటే తన పాపము నిమిత్తము ప్రాయచిత్తముగా నేను చేసిన పాపానికి బదులుగా నా పాపానికి బదులుగా ఈ పశువు బలైపోవాలి. ఈ పశువు బలైపోవాలి. ఇక ఎవడైతే పాపం చేశాడో పశువు నెత్తి మీద చెయ్యేసినప్పుడు యాజకుడు వాడి పాపము నిమిత్తం దీన్ని వధించేవాడు. జాగ్రత్తగా ఉండండి. ఏమండి ఇలా పాపం చేసిన వాడి నిమిత్తం బలైపోతున్న పశువు సామాన్యమైన పశువు అయి ఉండకూడదు. దాన్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి చక్కని సందర్భాన్ని చూపిస్తాను చూడండి. మంచి సందర్భం సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చాను, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇజ్రాయేలీలు ఇదిగో ఇజ్రాయేలీలు నీ పాపము నిమిత్తం ప్రాయచిత్తం జరగాలి అంటే, నీ పాపము నిమిత్తం ప్రాయచిత్తం జరగాలంటే నువ్వు బలి కావడం కాదు, నీ పాపానికి పరిహారము నువ్వు అనుభవించటం కాదు. ఇజ్రాయేలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడిమోయనిదియు నైనా ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకొని రావాలను వారితో చెప్పుము. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన నిమిత్తం ప్రాయచిత్తం జరగాలి అంటే, మన నిమిత్తం మన పాపాలు కడగాలంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక పశువు అయితే. ఒక పశువు మన మాట ఏంటది, ఎక్కడ కడితే అక్కడది ఉంటుంది, మనం పరకలేస్తే అది తింటుంది, పరకలేయకపోతే అరుస్తుంది. దాని యొక్క బాధను చూసి మనం ఏం చేస్తాం, పరకలో వేస్తాం. పశువునైతే పెంచగలం, బలి పశువునైతే పెంచగలం. దానిలో కూడా ప్రత్యేకత కలంకము లేనిదియు. ఏ కలంకము లేకుండా పశువునైతే ఇజ్రాయేలీలు పెంచారు. ఇజ్రాయేలీలు ఏం చేశారు, పెంచారు. ఏ కలంకము లేనిదాన్ని పెంచారు. రైట్. ఎన్నడూ కాడి మోయనదు అంటే ఏ మనిషి యొక్క పని చేసినది కాదు. యజమాని ఒక మనిషి నా యజమాని అన్నట్టుగా కాదు, దేవునికి ప్రత్యేక పరచాలి. దేవుని కొరకే పెంచాలి. అది పెంచేది ఎందుకంటే బలి కోసం పెంచాలి. అర్థమవుతుందా? పెంచేది దేనికోసం? బలి కోసం పెంచాలి. జాగ్రత్తగా వినండి. ఎన్నడూ కాడిమోయినదియు, ప్రత్యేకమైనదియు. చూడండి ఆ క్వాలిఫికేషన్, కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడు కాడిమోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకొని రావలెను. ఇదిగో ఒక పశువు ద్వారా దీన్ని నువ్వు మానవుడిగా పెంచగలవు. ఒక గిన్నెను బయట కడగలవో లోపల కడగలవు. ఒక పశువును నువ్వు నేను చెప్పినట్లుగా పెంచగలవు. ఆ పశువు ప్లేస్లోకి నీ కొడుకుని తీసుకొచ్చి పెంచగలవా? ఆ పశువు ప్లేస్లోకి నీ కుమారుని తీసుకొచ్చి పెంచగలవా? కలంకము లేనివాణిగా మచ్చలేనివాణిగా. శరీరం మీద కాదు సుమా, హృదయములో మచ్చ లేనివాడుగా సమాజ సంఘముల మధ్య నుంచుని నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడంటే ఆ మచ్చ కూడా కనబడకూడదు. నీ జీవితం మీద మచ్చ కనబడకూడదు.
చూసారా, నీ జీవితం మీద మచ్చనేది కనపడకూడదు, అలా పెంచగలవా? కళంకము లేని వాడిగా నీ కొడుకుని పెంచగలవా? మచ్చ లేని వాడిగా నీ కొడుకుని పెంచగలవా? ఎన్నడూ కాడి మోయని వాడిగా, ఏ కాడి తన భుజం మీద ఎత్తుకునకుండా నా కొరకు మాత్రమే ప్రత్యేకపరచబడిన వాడిగా, ఏ బరువు మోయకుండా, కుటుంబ బరువు ఏ బరువు లేకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నేను పెంచుతున్నాను. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నేను పెంచుతున్నాను, ఎందుకంటే సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రతి మనిషి పాపాన్ని తీయడం కోసం భూమి మీద అటు ఆదాము మొదలుకొని భూమి మీద ఇటు మన వరకు కూడా ఆ రక్తము మనకు శుద్ధి చేయవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మనిషిని పెంచుతున్నాను నేను. చూసారా, ఆయన కోసం మాట్లాడుతున్న సందర్భం, నీ ఎద్దుకు తీసుకొని రావన్నం, వరద చెప్పము, మీరు యాజకుడని ఎలియాజరు దాన్ని అప్పగింపవలెను, ఒకడు పాలెము వెలుపలికి దానిని తోలుకొని పోయి. యేసుక్రీస్తు పాలెము లోపల సిలివేశారా, పాలెము వెలుపల సిలివేశారా? చెప్పలే, పాలెము వెలుపల సిలివేశారు. చూసారా, నీ పాపాలు కడగడానికి చూసారా, పాలెము వెలుపల సిలివేశారు. తర్వాత అతని ఎదుట దానిని వధింప వలెను. ఎవరి ఎదుట వధింపాలి? యాజకుని ఎదుట వధింపవలెను, వధింపవలెను, వధింపవలెను. ఏమండి, పాపం చాలా సులువండి చేయడం. పాపం చేయడం చాలా సులువు, కానీ పాపానికి పరిహారం మాత్రం క్రీస్తు అమూల్యమైన రక్తం. ప్రకటన గ్రంథం 1:19. ప్రకటన గ్రంథం 1:6 చూద్దాం. 1:6 1:6. మరియు ప్రకటన గ్రంథము 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనం వినిపించిన వానికి మహిమను ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. విడిపించిన వానికి అని 4 ఏమనుందో చూడండి కింద. విడిపించిన వానికి చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, మన పాపముల నుండి వాడిని విడిపించిన వానికి అని 4 కడిగిన వానికి. ఎవరికి కడిగిన వానికి? ఎవరు కడిగారు? ఎవరో మన పాపాలను కడిగింది ఎవరు? అర్థమవుతుందా? నీ పాపాలను నువ్వు కడుక్కోలేవు, నిన్ను నీవు శుద్ధునిగా చేసుకొనలేవు, నిన్ను నీవు పరలోకానికి అర్హత కలిగిన వాడిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోలేవు. అర్థం కావాలి, నిన్ను కడగాలంటే ప్రభువే కడగాలి, నిన్ను శుద్ధిని చేయాలంటే ఆ ప్రభువే శుద్ధిని చేయాలి, నిన్ను పాపము నుండి విమోచింపబడాలి అంటే నిన్ను శుద్ధిని చేయువాడు ఆయనే. మరొక సందర్భం, పేతురు రాసిన మొదటి పత్రిక 1:9-19. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా చూసారా, ఏ రక్తం పడితే ఆ రక్తం పనికిరాదు. అర్థమవుతుందా? మనిషికి యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, ఎవరిచ్చినా పర్లేదండి అని సార్ రక్తం ఇచ్చేస్తాడేటి. ఏ పాజిటివ్, బి పాజిటివ్, సి పాజిటివ్, ఓ పాజిటివ్, ఓ నీటు, ఏ నీటు, అమ్మ నీ బ్లడ్ గ్రూప్ ఏంటి,
నా బ్లడ్ గ్రూప్ అండి పలానా అండి, నీది పనికిరాదమ్మా, బీపీ ఉందా పనికిరాదమ్మా, షుగర్ ఉందా పనికిరాదమ్మా, కావుర్లు వచ్చినాయా పనికిరావమ్మా, చూసారా ఏ రక్తం పడతా రక్తం ఎక్కించేస్తా సరిపోతుందా? మనిషి కోతి నుండి వచ్చాడు కదా, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడట? కోతి నుండి వచ్చాడు. మరి కోతి రక్తం ఇచ్చేస్తే సరి బతికేస్తాడా? రక్తం అనగా ప్రాణము, ప్రాణము ఏది పడుతుంది కుదరదో. ప్రభు అంటున్నాడు అమూల్యమైన రక్తము చేత అనగా 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 నిర్దోషమును ఏ దోషము లేని ఆ రక్తములో ఏ దోషము లేదు. చూసారా ఆ రక్తంలో బీపీ లేదు, షుగర్ లేదు, ఆ రక్తంలో చెడు లేదు, ఆ రక్తంలో దురాలోచన లేవు. ఏమండి గుండె పంపింగ్ చేస్తుందట, దీన్ని రక్తాన్ని ఇలా పంపింగ్ చేసి ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? సర్వ శరీరానికి అందిస్తుంది. రక్తం పొందకుండా ఎక్కడికి వెళ్ళాలి? పంపింగ్కి వెళ్ళాలి. అవునా? రాజమండ్రిలో ఉన్నటువంటి కాలువల నీరు అంతా కూడా మన యొక్క ఆవులోకి వెళ్తాయి. అక్కడ ఉంది ఫిల్టరేషన్ చేస్తుంది. ఆ ఫిల్టరేషన్ చేసి చెత్త అంతా తీసిపడేస్తుంది. హాని కలగనటువంటి నీటిని బయటికి గింటేస్తుంది, గోదావరిలో గింటేస్తుంది. అది వచ్చింది, వచ్చినట్లుగా గోదావరిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఈ ఆరోగ్యం కూడా ఉండదు మనకి. ఉండదండి రావణ్ గారు, ఫిల్టర్ చేయాలి. కాలువలు డైరెక్ట్గా అందులోకి పెట్టారు. ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు అందులో నుంచి వెళ్తుంది. అలాగే మన శరీరంలో ఫిల్టర్ చేయాలి. ఆ ఫిల్టర్ చేసి ఏం చేస్తుంది? మొత్తం సర్వ శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. అర్థమవుతుందా? ఏమండి మనలోనికి క్రీస్తు రక్తం ప్రవేశించిన తర్వాత మన హృదయ ఆలోచనలన్నింటినీ కూడా కడిగేస్తుంది. కడిగేస్తుందా లేదా? కడుగుతుంది. చూడండి చెప్తున్నాడు అక్కడ ఏమని, అమూల్యమైన రక్తము చేత అనగా అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని. మీరు ఎరుగుదురు కదా, మీరు ఎరుగుదురు కదా, మీరు ఎరుగుదురు కదా. దేని చేత విమోచింపబడ్డాం? దేని చేత మన పాపాలను కడుక్కున్నాం? దేని చేత మనం శుద్ధి కావు అయ్యాము? దేని చేత శుద్ధమయ్యాము? దేనివల్ల మనం పవిత్రులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం? ఏమండి కళంకము లేని ఆ మహానుభావుని యొక్క రక్తము వలన మనం శుద్ధి అయ్యి మన పాపాలన్నీ కడిగేస్తే, మన హృదయాన్ని శుద్ధి చేసేస్తే, మరలా అపవిత్రమైనటువంటి పనులన్నింటినీ మన హృదయంలో పెట్టుకుంటున్నాం. ఏమండి హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. హృదయములో ఏదైతే నిండి ఉన్నదో, ఏదైతే నిండి ఉన్నదో, పరిశుద్ధులు పరిశుద్ధమైన మాటలే మాట్లాడాలి. పరిశుద్ధులు పరిశుద్ధమైనటువంటి మాటల ద్వారానే సంఘాన్ని బలపరచాలి, సంఘ సమాజాన్ని బలం చేకూర్చాలి. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళరా, మన హృదయం ఏ స్టేజ్లో ఉందో చూసారు ఆలోచించండి. ఏమండి వ్యక్తిగత రక్షణ చాలా ముఖ్యమైనది, వ్యక్తిగతమైన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి సమాజాన్ని ఉద్ధరించే ముందు మనకు మనము ఆలోచించుకోవాలి. సమాజాన్ని ఉద్ధరించే ప్రతి మనిషి కూడా మన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. అర్థమవుతుందా? ముందు నన్ను శుద్ధిని చేసుకోవాలి, ముందు నేను పవిత్రుని అవ్వాలి. నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా సమస్తము కూడా నేను ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పాలి. నన్ను బాప్తిస్మ అనే పేరుతో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నన్ను శుద్ధిని చేశాడు, నా తలంపులను శుద్ధి చేసేసాడు. మరలా అటువంటి తలంపులు వస్తున్నాయి అంటే నువ్వు రక్తం చేత కడగబడి ఉండనా?
చెప్పు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఒక చిన్న సందర్భాన్ని జీవించి నా సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక మంచి సందర్భాన్ని జీవిస్తాను ఇప్పుడు సమాజంలో, ఒక మంచి సందర్భాన్ని. రోమిలికి రాసిన పత్రిక రోమపత్రిక రోమపత్రిక తీశారా 3:7 రోమిలి రాసిన పత్రిక 3:7 దేవునికి మహిమ కలిగినట్లు, దేవునికి మహిమ కలిగినట్లు, దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేను ఇంకను పాపినట్లు తీర్పు పొందనేలా అన్నాడు. నా అసత్యము, సత్యము ద్వారా దేవునికి మహిమ కలగాలి. దేని ద్వారా? మరలా అడుగుతుంది, దేని ద్వారా? సత్యము, వాక్యము, అంతేనా? సత్యము వలన దేవునికి మహిమ కలగాలి. దేవుని సంఘాన్ని పోషించటం కొరకు, దేవుని సంఘాన్ని ముందుకు రప్పించటం కొరకు నేను దొంగతనం చేశానండి. ఆ దొంగతనం చేశాను, అది దేవుని నిమిత్తమే చేశాను. దేవుని సంఘం అభివృద్ధి కొరకు చేశాను గనుక, ఇదిగో నా అసత్యము వలన దేవుని సంఘం అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు, నువ్వు అసత్యం చేసి దేవుని సంఘాన్ని అభివృద్ధి పరచమన్నాడా దేవుడు? చెప్పాలి. నువ్వు అసత్యం చెప్పి దేవుని సంఘాన్ని అభివృద్ధి పరచమన్నాడా? ఒక ఆయన సాక్ష్యం చెప్తూ అంటున్నాడు, ఒక ఆయన సాక్ష్యం చెప్తూ అంటున్నాడు, నేను సినిమా యాక్టర్గా ఎందుకు ఉండిపోయానంటే సినిమా వాళ్ళకు సువార్త ప్రకటించడానికి నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను. మండవరకు దివ్యవాణి గారి కోసం తెలుసు, వాళ్ళు తీసుకొచ్చారు, పెద్ద పెద్ద సేవకులు ఉపయోగించేశారు. ఆవిడ చాలా చక్కగా మాట్లాడింది. ఇంకేముంది, మొత్తం అందరూ ఈవిడ అంత గొప్పది ఎవరు లేరు అనుకున్నారు. ఇంకా మొత్తం పాసలందరిని పక్కకి గెండేశారు, వాళ్ళ డేట్లు తీసుకోలేదు, సత్యాన్ని ప్రకటించిన వారిని పక్కన గెండేశారు, సెలబ్రిటీని తీసుకొచ్చారు. ఆ సెలబ్రిటీని తీసుకొచ్చి శుభ్రంగా వాక్యాన్ని చెప్పించేశారు. ఎవరైతే వాక్యాన్ని బోధింపజేశారో వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఈరోజు దివ్యవాణి గారిని తీసుకొచ్చిన వాళ్ళందరూ సిగ్గుపడాలి, ఎందుకంటే ఆవిడ తర్వాత ఇంకొక రంగప్రవేశం చేసింది, రాజకీయ రంగప్రవేశం చేసింది, చెయ్యి అనిపించుకుంది. మళ్ళీ సినిమా రంగప్రవేశం చేసింది, చెయ్యి అనిపించుకుంది. సీరియల్ రంగప్రవేశం చేసింది, చెయ్యి అనిపించుకుంది. నిన్న కాక మొన్న బుల్లెట్ పాటకు కూడా డ్యాన్స్ చేసింది. ఏమండే, అసలు బోధకులను ఎవరిని తీసుకొస్తున్నారో తెలియలేదు. సంఘ అభివృద్ధి కొరకు, సంఘంలోనికి 10 మంది రావడం కోసం సెలబ్రిటీ అవసరమా? సెలబ్రిటీని తీసుకురావాలా? క్రీస్తు కంటే సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారా? క్రీస్తుని పక్కకు గెంటేస్తున్నారు, సెలబ్రిటీని తీసుకొస్తున్నారు. చూసారా, సినీ ఫీల్డ్లో ఉన్నది ఎందుకంటే సినీ ఫీల్డ్లో నేను వాళ్ళని కూడా మార్చేయడానికి అనేసి చెప్పింది. ఏమంటే యేసుక్రీస్తు అంత స్టాండర్డ్ వాళ్ళకు ఉందా? యావయ్యా నువ్వు పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నావా అంటే ప్రభు అనగలడు ఏమని? ఏమని అనగలడు? పాపిని శుద్ధినిగా చేసే శక్తి నాలో ఉంది, అంత స్టాండర్డ్ పర్సన్ నేను. కానీ నీకు ఆ స్టాండర్డ్ లేదమ్మో. మరొక ఆయన అడుగుతా అన్నాడు, ఏమండి నేను పోలీస్ స్టేషన్లో ఎందుకు పనిచేస్తున్నాను అనుకుంటున్నారు తెలుసా అన్నాడు. ఎందుకు చేస్తున్నాను ఆయన? పోలీసులు మార్చడానికంట. అలా అన్నవాడు పోలీసులో మారిపోయాడు, పోలీసులో ఫిల్డప్ ఇచ్చేస్తాడు, పోలీసులో పోలు బిగించేస్తాడు. ఇంకోటి ఏడో తెలుసా, నేను వ్యభిచారముల మధ్యలో ఎందుకుంటున్నాను అనుకుంటున్నారండి, వ్యభిచారులు మార్చడానికి అన్నాడట. ఒకడు పోయిందా? నా సత్యము వలన, నా సత్యము వలన, నా సత్యము వలన దేవుని సత్యం ప్రబలిన యెడల
నేను ఇక్కను పాపినట్లు తీర్పు పొందనేలా. దేవుడు అంతరంగ శుద్ధిని కోరుకుంటున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. నువ్విచ్చే చందానో, నువ్విచ్చే కానుకనో, నువ్విచ్చే ఎన్నో కోరుకుంటలేదు. నువ్వు పాడే పాటను కోరుకుంటలేదు, నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడికి విలువైన వాళ్ళం మనమే, దేవునికి విలువనిచ్చే వాళ్ళం మనమే. నువ్వు ఏమీ ఇవ్వద్దు, కానీ నువ్వు మాత్రం నాకు ఇచ్చేవు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, నిన్ను బాప్తిష్మ అనే పేరుతో పరిశుద్ధగాంచినటువంటి ప్రభు, బాప్తిష్మ తీసుకున్న కాడి నుంచి పుట్టినప్పుడు ఎంత యథార్థవంతుడుగా ఉన్నావో, ఆ పుట్టిన నీవు యవనస్తుడుగా వచ్చినప్పుడు పాపమలినమైపోయినటువంటి నీకు బాప్తిష్మ ఇచ్చిన తర్వాత నూతన జన్మను అనుభవించుతున్నప్పుడు, బాప్తిష్మ అనే పేరుతో పుట్టినప్పుడు ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించావో, చివరి వరకు ఆ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అర్థమవుతుందా? పరిశుద్ధుల నోట పరిశుద్ధ మాటలే మాట్లాడాలి, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. ప్రజల్ని ఇంట్రడక్షన్ చేయడానికి, ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మధ్య మధ్యలోని వాళ్ళని కొన్ని కొన్ని జోకులు వేసి వాళ్ళు నవ్వించడం కోసం, వాళ్ళు కాంటాక్స్ట్ తప్పిపోయి, వాక్యాన్ని తప్పిపోయి ఆడవాళ్ళ నైటీల కోసం కూడా మాట్లాడేస్తున్నారు ఈరోజు. తెలుసా? ఆ నైటీల కోసం నీకెందుకు? అది పరిశుద్ధులకు తగిందా? ఇవి అడగకూడదు. నీ అసత్యం వలన దేవుని సత్యం ప్రబలిన ఎడల తీర్పు తీర్చు దేవుడు అన్యాయస్తుడగునా. చూడని మాట్లాడుతుంటా అక్కడ రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలిని అన్న, నేను ఇంకో పాపలను తీర్పు పొందనేలా? మేలు కలిగినట్లు కీడు చేయుదామని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని గురించి దూషించి చెప్పు ప్రకారము మేము ఎందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులు మా తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. ఇదిలేమి దిశ చేస్తులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందుని గురించి వ్రాయబడినది ఏమనగా, నీతివంతులు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. కొంతమంది అంటున్నారు మాది చిన్నప్పటి నుంచే పాప స్వభావం, పసితనం నుండే పాప స్వభావం. మరి ఆ స్వభావం తొందరగా పోతుందంటే ఆ స్వభావం ఇంకా బాప్తిస్మం తీసుకున్నా ఉంటుందని బోధించుకుంటున్నారు. అట్టి వారి మాటల్లో దేవుడు క్షమించునుగాక, వాళ్ళ సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ప్రియులారా, మీరు ఆలోచించండి, మన పాపాలను మనం కడుక్కోలేదు, మన పాపాలను మనం పరిహరించుకోలేదు. మన పాపాల నిమిత్తం అమూల్యమైన రక్తము చేత మనలను యేసుక్రీస్తు ప్రభులు వారు శుద్ధి చేశాడు. అర్థమవుతుందా? శుద్ధి చేశాడు. మీకు ఒక రహస్యం చెప్పనా? చిన్నప్పుడు పసితనంగా పుట్టినప్పుడు పసిపిల్లవాడి మాదిరిగా మారిపోయాను అంటారు పెద్దలు కూడా కొంతమంది. అప్పుడు లేత వయసు, చక్కని వయసు, చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు, చాలా ముద్దొస్తూ ఉంటాయి. అవునా? అది అలాగే ఉండిపోతాయా? వయసు పెరిగే కొలది ఏమైపోతాయి? చిన్న చేతులు బండ చేతులు అయిపోతాయి. పాపం రావణ గారు చిన్నప్పుడు చిన్న బుల్లి చేతులు అయ్యుంటాయి. ఇప్పుడు చూడండి, ఆరించి తిప్పి ఏమైపోయింది? బండ చేతులు అయిపోయినాయి కదండి. అంతేనండి కదా.
అంటే నీ శరీర దారుత్వం మాత్రం అలాగ ఉండదు కానీ బాప్తిషం తీసుకున్నప్పుడు నీ శుద్ధత అనేది లైఫ్ లాంగ్ చిన్న పిల్లవాడి మాదిరిగానే ఉండిపోతానగా. అప్పుడే పుట్టిన పిల్లవాడు 10 సంవత్సరాల తర్వాత మార్పు చెందుతాడేమో కానీ బాప్తిషం తీసుకున్న తర్వాత మాత్రం శుద్ధ జీవితం పరిశుద్ధ జీవితం మాత్రం అలాగే ఉండదు. ఏ కలంకము లేనివాడిగా ఏ మచ్చ లేనివాడిగా ఎన్నడు కాడిమోయని వానిగా ఒక క్రీస్తు కొరకు జీవితాన్ని జీవించేవాడిగా మనం జీవించాలి. అర్థమైందా? పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధురాలను మన ఇబ్బందుల్లో పరామర్శించుడి. నెక్స్ట్ ఇహలోక మాలిన్యము మనకంటకుండా మన అపవిత్రమైన మాటలతో మనం పాపం అంటించుకోకుండా మలినాన్ని అంటించుకోకుండా మనలను మనం ముందు కాపాడుకోవాలి. ఆ తర్వాతే సమాజాన్ని కాపాడాలి. ముందు నన్ను నేను కాపాడుకోవాలి, అంతేనా? నేను పరలోకానికి సిద్ధం అవ్వాలి, నేను అనేక మందికి మాదిరి అవ్వాలి. క్రీస్తు ఏమయ్యాడు? తన్ను తాను కాపాడుకుంటూ అనేకరికి మాదిరిగా మారాడు. ఆయన ఈ నోట అపవిత్రమైన మాటలు ఏమైనా వచ్చినాయా? ఒక్క మాట చూపించండి, ప్రభు నోట అంటే ఒక్క అపవిత్రమైన మాట వచ్చిందా? లోక సంబంధమైన మాట వచ్చిందా? లేదు. మరి క్రీస్తు రక్తం చేత కడగబడి నీలో ఎందుకు అలాంటి అపవిత్రమైన మాటలు వస్తున్నాయి? కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు దావీదు భక్తుడు అంటారు, నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నేను నా నోటిని కాచుకుందును అన్నాడా లేదా? నాలుగుని జాగ్రత్తగా ఉపయోగించకపోయావనుకో, నాలుగుని కోసేస్తారు దేవుడు. ఎలా పడతాలకు ఉపయోగించుకోక, అందులో పరిశుద్ధమైన రక్తం చేత కడిగిపడిన తర్వాత బాప్తిషం తీసుకున్న తర్వాత నువ్వు కులాయికి వెళ్ళిపోయి నోరుంది కదని శిష్టాచారంగా వాగేసావు అనుకో, ముందు వాళ్ళ నాలుగు కాదు నీ నాలుగు కోసేస్తాడు ఎలాగా? అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా ఉండు, దేవుని యందు భయభక్తులు కలుగుండు. మన పాపాలు మనం కడుక్కోలేదు, పరిశుద్ధుడు కడిగాడు. ఆ పరిశుద్ధునికి తగినట్లుగా జీవనాన్ని కొనసాగించండి. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. కాబట్టి ఆలోచించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవ, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన, వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తను తను అప్పగించుకున్నాడు అని మాకు తెలిసింది. నీ కుమారుడైన క్రీస్తు మా నిమిత్తము అప్పగించుకున్నాడు. బాప్తిష్మ అనే పేరుతో ప్రభా మా పాపాలను కడిగివేసి మమ్మల్ని శుద్ధ స్థలములో కూర్చోబెట్టాడు. ఈ పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ జీవితాన్ని జీవించమన్నాడు. నాయన, ఈ పరిశుద్ధతల్లో ఏమాత్రమైన చిన్న కలంకం వచ్చినా పరలోకానికి చేరనీయుడు ప్రభా. నాయన, నీ కృపతో మమ్మల్ని కాచి కా